సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ లో మొత్తం 28 గదులు ఉండగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 25 మంది అతిథులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా విశాఖ, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాలకు చెందిన వాళ్ళుగా గుర్తించారు. అలాగే అగ్ని ప్రమాదం ఎలక్ట్రిక్ బైక్ పేలడం వల్ల జరిగిందా లేక జనరేటర్ పేలడం వల్ల జరిగిందా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నాయి. దీంతో ప్రమాదానికి కారణం ఏదై ఉంటుందని దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. రూబీ హోటల్ తో పాటు జిమోపై మోటార్స్ ను రాజేందర్ సింగ్ కుటుంబం నడుపుతోంది. ఏడాది కాలంగా సెల్లార్లో అక్రమంగా ఎలక్ట్రికల్ స్కూటర్స్ నడుపుతున్నట్లు గుర్తించారు అధికారులు. మరోవైపు భవనంలోకి వెళ్లాలన్నా బయటకు రావాలన్నా ఒకే మార్గం ఉంది. ఇది కూడా మృతుల సంఖ్య పెరగడానికి ఓ కారణమైంది. బెంగళూరుకు చెందిన మన్మోహన్ తో పాటు మరో ముగ్గురు హోటల్ భవనం మేడపైకి చేరుకుని అక్కడి నుంచి పక్కన గల యాత్రి హోటల్ మీదకు చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. 8 మంది చనిపోగా గాయపడ్డ 9 మంది అపోలో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బెంగళూరుకు చెందిన జయంత్ పరిస్థితి విషమంగా ఉంది. రూబీ హోటల్ యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి 100,000 రూపాయలు పైన సంపాదిస్తున్నారు. మీరు సంపాదించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. క్లోజ్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. మనం ఆ దృశ్యాలు చూద్దాము. ఇది ఇదే స్టేర్ కేస్ నుంచి పొగంతా కూడా ఒక్కసారిగా వ్యాపించింది. ఇది క్లోజ్ టీమ్ అంతా కూడా ఆధారాలు సేకరిస్తుంది. మనం మొదటి అంతస్తులో ఉన్నటువంటి లాడ్జింగ్ పైకి వచ్చాము. ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు క్లోజ్ టీమ్. ఎక్కడైతే మనం చూడొచ్చు, ఇది ఈ స్టేర్ కేస్ నుంచి మొత్తం కూడా పొగంతా కూడా దట్టమైనటువంటి పొగ ఒక్కసారిగా బిల్డింగ్ అంతా కూడా వ్యాపించినటువంటి పరిస్థితి. క్లోజ్ టీమ్ మొత్తం ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు క్లూస్ టీమ్. ఇది ఈ లాడ్జింగ్ లో ఉన్నటువంటి మొదటి అంతస్తులో మనం ఉన్నాము. ఈ మొదటి సెల్లార్ నుంచి మొదటి అంతస్తులోకి ఒక్కసారిగా పొగంతా కూడా బయట ఒక్కసారిగా రావడంతోనే ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడైతే సెల్లార్ నుంచి ప్రారంభమైనటువంటి పొగ మొదటి అంతస్తులోకి చేరింది, ఆ మొదటి అంతస్తులోకి చేరిన సందర్భంలోనే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది పొగ ద్వారానే ప్రాణాలు కోల్పోయారని చెప్పి అటు క్లూస్ టీమ్, అగ్నిమాపక శాఖ అధికారులు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇది సెల్లార్లో వ్యాపారం చేయకూడనటువంటి సెల్లార్లో అతను వ్యాపారం చేశాడు నిబంధనలకు విరుద్ధంగా అన్నది కూడా పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు అధికారికంగా గుర్తించారు. మనం చూడొచ్చు క్లూస్ టీమ్ అధికారులు ఇంకా ఆధారాలు సేకరిస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. అటు సెల్లార్లోకి కానీ మొదటి అంతస్తులోకి కానీ ఎవరిని అనుమతించట్లేదు. ఇది ఇక్కడ లార్జ్ వద్ద ఉన్నటువంటి రూబీ ఎలక్ట్రిక్ బైక్స్తో పాటు లాడ్జింగ్కి సంబంధించినటువంటి అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలం వద్ద జరుగుతున్నటువంటి దర్యాప్తు తీరు. అటు పోలీసులు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు అగ్నిమాపక శాఖ అధికారులు బిల్డింగ్కి సంబంధించినటువంటి నిబంధనలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. కెమెరా పర్సన్ వీరాంజనీలతో కమల్ ఎన్టీవి హైదరాబాద్. సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్ని ప్రమాదంపై చెన్నైకి చెందిన ఆచి మసాలా ఉద్యోగులు 2 చనిపోయారు. మృతుల్లో ఒకరు ఆచి మసాలా ఆడిటర్ సీతారామన్, కాగా మరొకరు మార్కెటింగ్ ఉద్యోగి బాలాజీ. వీరి మృతదేహాలను విమానంలో చెన్నైకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు ఆచి ప్రతినిధులు. అగ్ని ప్రమాదపు ఘటనకు సంబంధించి ఆచి మసాలాకు సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 2 వ్యక్తులు కూడా మృతి చెందారు. అందులో ఒకరు బాలాజీ కాక మరొకరు సీతారామన్. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. చెప్పండి, అసలు చివరిగా మీరు ఎప్పుడు బాలాజీ సీతారామన్ తో మాట్లాడారు? అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన చెన్నై నుంచి వచ్చారండి. నిన్న పొద్దున్న వచ్చారు. ఆయన నిన్న 7:30 వరకు మాతోనే ఉన్నారు. ఆడిటింగ్ చేసుకుంటే 7:30 వరకు ఉన్నారు. 7:30కి ఆయన నేను వదిలేస్తే ఆయన 8:00 హోటల్ చేరారు. ఓకే, ఇక దాని తర్వాత మాకు కలవలేదు. నాకు చెన్నై నుంచే మా కాల్ వచ్చిందంటే మా బాస్కి, మా బాస్ నాకు కాల్ చేశారు, మా ఇందరు ఇట్లా రూబీ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగిందంటే మన బాలాజీ గారు వెళ్ళి చూడండి ఒకసారి అని చెప్పేస్తే నేను మల్కాయిలో ఉంటాను. వచ్చి చూసేసరికి నేను 9:10 వచ్చాను. చూసారు కదా పరిస్థితి మరి ఘోరంగా ఉంది. ఆ ఫాగ్ వల్ల, పొగ వల్ల మనం నించడానికి కాలేదు. అంత ప్రతి వచ్చే ప్రతి గాయపడ్డ ప్రతి వ్యక్తిని చూస్తున్నాను, ఉన్నాడా ఉన్నాడా అని చెప్పేసి లేడు. ఆఖరికి అరౌండ్ 11:40-12 o'clock మధ్యలో సార్ మా వాళ్ళు ఇంకా రాలేదు, 203లో ఉన్నారు అని చెప్పేస్తుంటే లేదండి మొత్తం ఖాళీ అయిపోయింది అన్నారు. సార్ ఎక్కడ సార్ మా వాళ్ళు ఇంకేం తెలియలేదు మరి అంటే కొన్ని బాడీస్ బాబు మేము ఇట్లా గాంధీకి పంపించాం అక్కడ చూడండి అని చెప్పేసి అన్నారు. గాంధీకి వచ్చి చూస్తే ఇక్కడ సీతారామన్ గారు కనిపించారు. మాకు ఇక్కడ ఉండగానే అప్పటి నుంచి కాల్ వచ్చింది. మా బాలాజీ గారి బాడీ అప్పులోకి వెళ్ళిందండి.
అంటే బాలాజీ సీతారామన్ ఇద్దరు కూడా ఏ స్టేట్ కి చెందిన వాళ్ళు? ఆచీ మసాలా కంపెనీలో అంటే ఏ పోస్ట్ లో మీరు పనిచేస్తూ ఉన్నారు? బాలాజీ అంటేనే ఆడిటర్ అండి, అండ్ సీతారామన్ అంటేనే ఆర్ఎస్ఎల్ ఆర్ఎస్ఎం గా పనిచేస్తున్నారు. అంటే విజిటింగ్ పర్పస్ వచ్చారు ఇద్దరు. అంటే ఆ సమయంలో మీరు అక్కడికి వెళ్లి స్పాట్ లో చూసారు, చాలా దారుణమైన సిచ్యువేషన్ అని చెప్తూ ఉన్నారు. ఆ బాడీస్ ని మీరు చూసారా, సీతారామన్ గాని బాలాజీ? అక్కడ చూడలేదండి, అక్కడ మేము చూడలేదు, మార్చర్కి వచ్చి చూసాం. ఎలా ఉంది బాడీస్? బాడీస్ మొత్తం పొగ వల్ల నల్లగా అయిపోయారు అంతే. గాయాలైతే ఏం కనిపించలేదండి, గాయాలైతే ఏం కనిపించలేదు. మొత్తం మేము ఫేస్ వరకే చూసాం, ఫేస్ వరకు నల్లగా అయిపోయి నాకు తెలిసే హోటల్ వాళ్ళ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల ఇది ప్రమాదం జరిగిందని నా ఒపీనియన్. నుంచి వచ్చారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువులకి చెప్పారా మీరు, ఫిర్యాదు చేశారు? ఎవరికి అంటే బాలాజీ అను మాకు వాళ్ళ ఇంటి నుంచి మాకు కాల్ మెసేజ్ వచ్చిందండి, ప్రమాదంలో ఉన్నారని చెప్పేసి. ఇద్దరు మ్యారీడా? బాలాజీ మ్యారీడ్? మ్యారీడ్. అంటే ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమన్నా? నాకు ఐడియా లేదండి, తెలియదు. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. మృతి చెందినటువంటి వ్యక్తుల్లో ఆచీ మసాలాకు సంబంధించినటువంటి ఇద్దరు ఎంప్లాయీస్ చెన్నై నుంచి హైదరాబాద్ కు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత రూబీ హోటల్లో స్టే చేశారు. చేసిన అనంతరం కూడా ఒక్కసారిగా ఫైర్ యాక్సిడెంట్ అవ్వడము, ఆ తర్వాత ఇద్దరు కూడా మృతి చెందారు. వాళ్ళ ఇంటి నుంచి సమాచారం రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, తోటి ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చి మృతదేహాలను కూడా గుర్తించడం జరిగింది. ఏదేమైనప్పటికీ మాత్రం ఈ ఘటనలో ఖచ్చితంగా రుబీ హోటల్ కి సంబంధించినటువంటి యాజమాన్యుల నిర్లక్ష్యం మాత్రం ఖచ్చితంగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వపాల్ తో కలిసి జ్యోతి అంటీవీ, గాంధీ మార్చిరి నుంచి. ఈవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి లక్ష రూపాయలు పైన సంపాదిస్తున్నారు. మీరు సంపాదించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.